random methods same emunna chuddam ikkada maniki random method gurinchi chusam manu em chesamo random value maniki 0 degree nunchi 10 values kavali anukunte first random chudandi math dot previous video lo kuda chusam random ante maniki em vastundi random ante 0 degree nunchi 1 varaku 0 is inclusive and 1 is exclusive. So 0 దగ్గర నుంచి 1 వాల్యూ వరకు ఉన్న పాయింట్స్ నంబర్ సిస్టమ్ లో ఉన్నాయన్నీ కూడా మనకు వస్తున్నాయి ర్యాండమ్ గా చేంజ్ అవుతా ఉంటాయి ఓకే ఎప్పుడు ఒక కాన్స్టెంట్ వాల్యూ అనేది రాదు సో మనకి సో ర్యాండమ్ ఇంటిజర్ కావాలి అనుకుంటే ర్యాండమ్ ఇంటిజర్స్ ఎంత వరకు కావాలి అనుకుంటే మనం 0 ఇంటూ 9 చేశాను ఇంటూ 10 అంటే మనకి ఏమొస్తుంది చూడండి ఇప్పుడు మనం ప్రీవియస్ లో కూడా చూసాం సో ఇప్పుడు దీన్ని సీల్ చేయడానికి ట్రై చేద్దాం సీల్ చేస్తే ఏమవుతుంది సో సీల్ కన్నా స్టోర్ చేద్దాం ఓకే మ్యాథ్ డాట్ మనకి 0 దగ్గర నుంచి 9 వరకు ఎప్పుడూ రిపీట్ అవుతూ ఉంటాయి సీల్ క్లోజ్ చేసుకున్నట్టయితే మ్యాథ్ డాట్ ఎఫ్ఎల్ ఓఓఆర్ ఎం అనేది క్యాపిటల్ సో మనకి ఎప్పుడు కూడా 10 రాదు 0 దగ్గర నుంచి 9 వరకే వస్తాయి సో మీకు 0 దగ్గర నుంచి 10 వరకు రావాలంటే ఇంటూ 11 చేసుకోండి సో ఇక్కడ మీకు మ్యాథ్ డాట్ ర్యాండమ్ ఇంటూ 100 ఇస్తే మనకి ఏమవుతుంది సో రిటర్న్స్ ర్యాండమ్ ఇంటిజర్ 0 to 99 వస్తాయి అంతే కదా ఇంటూ 1000 చేస్తే 1000 వస్తాయి వరకు ట్రై చేసాం కదా ఇప్పుడు నాకు ఇక్కడ ఒక బటన్ కావాలి ఆ బటన్ క్లిక్ చేసినప్పుడల్లా నాకు వాల్యూస్ 0 to 9 ప్రింట్ అవుతూ ఉండాలి ఓకే సో దాని పర్పస్ మనం ఎలా రాయాలి ఫంక్షన్ అనేది చూద్దాం ఓకే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే బటన్ కావాలి బటన్ టైప్ ఈక్వల్స్ టు బటన్ నేమ్ ఈక్వల్స్ టు క్లిక్ టు random numbers random numbers 0 to 9 సో ఇవన్నీ మిగతాకి అప్లై చేసుకోండి మీరు ఒకటి నేను చూపిస్తాను 0 to 9 వరకు ఉన్న నెంబర్స్ డిస్ప్లే కావాలి బటన్ క్లిక్ చేసినప్పుడల్లా మనకి ర్యాండమ్ నెంబర్స్ డిస్ప్లే అవుతూ ఉండాలి సో సో ఫస్ట్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుందాం మనం ఆ ఫంక్షన్ కాల్ చేద్దాం ఫంక్షన్ ఫంక్షన్ నేమ్ వచ్చేసి గెట్ ర్యాండ్ అని పెడదాం గెట్ ర్యాండ్ సో ఈ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను సో మనకి 0 to 10 కావాలి కాబట్టి ఇక్కడ గెట్ ర్యాండ్లో నేను ఏమిస్తున్నాను అంటే 0, 10 ఇస్తున్నాను సారీ సో ఇక్కడ ఏమి వాల్యూస్ ఇవ్వట్లేదు నేను నాకేం రిటర్న్ కావాలి సో ఇది రిటర్న్ అవ్వాలి రిటర్న్ మ్యాథ్ డాట్ కోడ్ ఇంటూ 10 సో బటన్ దగ్గర నేను డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి
demo1 inner html equals to button ikkada on click equals to double quotes lo document dot get element by id document dot get element by id demo1 inner html equals to manam create chesina function enti get rand సో పని చేస్తుంది కదా చూడండి ఓకే సో ఇది ఎలా జనరేట్ అవుతుంది మనకి ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే డెమోని డబుల్ కోర్స్లో తీసుకున్నాను యాక్చువల్గా దీన్ని ఆన్ క్లిక్లో ఇవి డబుల్ కోర్స్లో పెట్టాను దీన్ని కూడా డబుల్ కోర్స్లో పెట్టేసరికి మనకి అవుట్పుట్ అనేది రన్ కాలే ఓకే ఇది ప్రాబ్లమ్ సో దీన్ని మనం ఏం చేసుకోవాలి సింగిల్ కోర్స్లోకి మార్చేసుకోవాలి ఓకే ఇది మనం ప్రీవియస్గా కూడా చూసాం ప్రాబ్లమ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో